అప్పుడు మీ పెద్ద పెద్ద మాటలకి మేము డబ్బులుకుంటాం. ఈ డ్రామా నడిపియకండి అండ్ ప్రజలకి అంటున్నా, ప్రజలు వీళ్ళు డ్రామా చేస్తున్నారు. ఇప్పుడు 250,000 crores బడ్జెట్, ఎక్కడ అప్పులు తెస్తున్నారు? వాళ్ళు బంగారం తీసుకుంటున్నారు, మనకు చిప్ప తీసుకుంటున్నారు. మెహర్బానీ చేసి ఎలక్షన్ వచ్చినప్పుడు మొత్తం డబ్బులు తినేసేయండి, మందు తాగేసేయండి, చీరలు తీసుకోండి, వాటర్ మెషిన్ ఏదో బండి తీసుకోండి, మీ డబ్బులు. ఆ పాయింట్ మేము మాట్లాడతామని కాంగ్రెస్ నంగా చేస్తుంది టీఆర్ఎస్ కి అని భయపడి బీజేపీకి ఇంకా మాకు తీసేసినారు. ఇప్పుడు ఒక్కటే, మా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము కాన్స్టిట్యూషన్ ఫాలో అయినాం, డెమోక్రటిక్ వేలో పోయినాం. హరీష్ రావు ఇదే బడ్జెట్ లో పేపర్లు చింపి గవర్నర్ నోట్ పెట్టి గవర్నర్ స్పీచ్ ఆపడానికి పోతే కూడా అతనికి లైఫ్ లాంగ్ సస్పెండ్ చేయాలి, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేదు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం కాన్స్టిట్యూషన్ కి భరోసా చేస్తుంది. డెమోక్రటిక్ వాల్యూస్ ఉన్నాయి, కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ ఉన్నాయి మా దగ్గర. కాబట్టి మనం ఇండియాలో ఉన్నాం. కేసీఆర్ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ కాదు, నీ అయ్యా జాగిర్ కాదు. నీకు టైం తక్కువ ఉన్నది, నీకు రైట్ చూపిస్తాం నెక్స్ట్ ఇయర్.